Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandra Babu ko Nimmagadda enta debbestunaro telusa Rashtra Ennikala Adhikari Nimmagadda Ramesh Kumar oka rakanga Jagan ku manchi chestunnara ante avunane antunnaru koddo goppo unna prabhutva vitrikatanu Nimmagadda Ramesh Kumar pogodutunnarana comments vinapadutunnayi Marawaipo TDP ki ayana teliyakundane haani chestunnarani cheppaka tappadu Nimmagadda Ramesh Kumar teeskuntunna varasa nirnayalato prabhutvanpai sanubhuti peragadam khayam ade vidhanga Chandra Babu meeda vitrekata raavadam anivaryanga kanipistondi 151 సీట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన నిబంధనల పేరుతో తొక్కేయాలని చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన ఆయనపై చర్యలకు దిగకపోవడం పైన కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్పై విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఆయన ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించడమే అనేక మంది తప్పుపడుతున్నారు. అయితే న్యాయస్థానం ఆదేశాలతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. దీనికి తోడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు వైసీపీ పార్టీకి ఇటు ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో అనుకూలంగా మారనున్నాయని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సన్నిహితులను ఆయన టార్గెట్ చేయడంతో పాటు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండడాన్ని వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు తాత్కాలికంగా టీడీపీకి ఆనందం కలిగించవచ్చేమో కానీ దీర్ఘకాలంలో పార్టీకి ఇబ్బందిగా మారతాయని చెప్పక తప్పదు. ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఏదో ఒక రకంగా చంద్రబాబు పాలనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు జగన్ను ముఖ్యమంత్రిగా పనిచేయనేయడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానిని నిజం చేస్తూ ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి చేటు తెస్తాయన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.